వెల్కమ్ టు పిడిటివి. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా సమస్యలు ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఏకంగా సీఎంను కలిసి తమ వినతి పత్రాలు అందజేసి పరిష్కారాన్ని పొందేందుకు పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. రాష్ట్ర సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చాలామంది కూడా బాధితులు తమ సమస్యలను తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మంగళగిరి ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం కూడా నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చాలామంది కూడా వినతి పత్రాలు అందజేస్తూ కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు కోరుతూ ఉన్నారు. ఇలా ఎక్కడ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా కూడా సమస్యలు ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా పెద్ద ఎత్తున కూడా నారా చంద్రబాబు కలిసేందుకు పోటెత్తుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే సూచించడం జరిగింది. ముందుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ముందుగా కాల్ చేసి తమ సమస్యను తెలియజేసుకోవాలంటూ కూడా ఏపీ ప్రజానీకానికి పల్లం శ్రీనివాసరావు అయితే ఒక సూచన అయితే చేయడం జరిగింది. 7306299999 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ముందుగా కాల్ చేసి ఎవరైతే సమస్యలను నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలని భావిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుగా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి తమ సమస్యను తెలియజేయాలంటూ కూడా పల్లా శ్రీనివాసరావు సూచించడం జరిగింది. సమస్యల ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు కలిసేందుకు అవకాశం కల్పిస్తానంటూ కూడా పల్లా శ్రీనివాసరావు అయితే సూచించడం జరిగింది. ఇక నారా చంద్రబాబు కలిసి తమ సమస్యలను తెలియజేసుకునే వారంతా కూడా ముందుగా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేసి ఒక టోకెన్ పొందేటువంటి సిస్టమ్ అయితే ఇక నుంచి కొనసాగబోతున్నట్లుగా తెలుస్తుంది.